Hi everyone, hope all are you fine. Welcome back to our channel. Namaste andi. Ivala mandar poolu chem pachmanu pulu and cherry tomatoes andi harvest chestunnanu kunukunni mandar poolu chala chakkaga postunnayandi oka mokka rendu poolu moolu pukla poolu ala postunnayi chala haayiga anipistundandi poolu kostunte swayam. ఇవాళ వంకాయ పిందులు దిగిందండి. ఫస్ట్ పూత రాలిపోయింది కానీ సెకండ్ పూత పిందులు కింద మారినాయండి. చూడడానికి చాలా సంతోషంగా ఉంది వంకాయని. ఇంకా పెద్ద అవుతుందండి సైజ్ చూస్తాను. ఒక 2-3 డేస్ ఎంతవరకు సైజ్ ఎంతవరకు పెరుగుతుందో. ఇంకా పూత రాలేదండి ఈ వంకాయ మొక్క. అండ్ మందర్ పూల్ కాస్తుందండి మందర్ పూల్ అదొకటి ఉంది. పక్క ఇంకో బ్యాటరీ బాక్స్ ఇంకో మొక్క అది పూసింది. మంచి కలర్ అండి ఇది. ఇంకా తెల్లారిలో గులాబీ మొక్క అండి. పువ్వులు ఒక 4 పూసినాయి అట్ ఏ టైమ్. చూడడానికి చాలా బాగుంది. మంచి రెడ్ కలర్ అండి. ఒక పువ్వు ఎంతో డల్ అయిందండి. దేనివల్ల తెలీదు. భలే ఉన్నాయండి కలర్ మాత్రం రెడ్ కలర్. 4 పువ్వులు అట్ ఏ టైం పూసినాయి. అండ్ మొక్క తోటకూర హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇందుకు చిన్న మచ్చలాగా వచ్చింది తీసేద్దామని అనుకున్నాను. ఎక్కువ విత్తనాలు వేస్తానండి అందువల్ల ఏటో. మట్టి వాటర్తో నానబెట్టి అప్పుడు హార్వెస్ట్ చేస్తానండి. ఈజీగానే వచ్చేసింది మొక్క నా మొక్కలు. ఇది నేను ఫ్రై చేస్తానండి వెల్లుల్లిపాయలు వేసి. చాలా కమ్మగా ఉంటుందండి ఇది మొక్క కూర మొక్క తోటకూర. ఇలా కనిపి ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కానీ మనం ఉడకబెడితే కుంచు కూడా అవదండి ఆకుకూరలో. అండ్ ఇది చింపచ్చిమిరపకాయ మొక్క అండి హార్వెస్ట్ చేస్తుంది పాప చేస్తుంది. నేను వీడియో తీస్తున్నాను. అండ్ 1 వీక్ డిఫరెన్స్లో చాలా బాగా కాస్తున్నాయండి ఇవి. చాలా తొందరగా గ్రో అవుతున్నాయి చింపచ్చిమిరపకాయలు. మీకు తెలిసింది కదండి కారం చాలా ఎక్కువ ఉంటుంది. కాయలు కనిపిస్తున్నాక చిన్నగా ఉన్నాయి కానీ చాలా కారం ఉంటుందండి. చూడండి ఎంత రెడ్గా ఉన్నదో కాయ. అంటే కుండీలో ఉన్న మూలన రెగ్యులర్గా నేను ఇది ఇస్తున్నా వర్మి కంపోస్ట్ అండ్ కౌడంగ్ మాన్యూర్ ఇస్తున్నానండి. 1 వీక్ అది ఇంకో నెక్స్ట్ వీక్ ఆల్టర్నేట్ వీక్స్ ఇస్తున్నాను. 1 వీక్ వర్మి కంపోస్ట్ ఇస్తే ఇంకో వీక్ కౌడంగ్ మాన్యూర్ ఇస్తున్నాను. సో దట్ మనకి చక్కగా కాసినాయండి తొందరగా కాయలు పచ్చిమిరపకాయలు. ఏదన్నాండి ప్రతి కుండీలో ఇస్తున్నాను నేను. ఒకసారి ఎగ్షెల్ పౌడర్ కూడా ఇస్తున్నానండి. మనకి ఉత్తి గుడ్డు పెంకుల కన్నా మనం పౌడర్ చేసి వేస్తే మట్టిలో తొందరగా లాక్కుంటుందండి దాని సారం. అది టమాటా పళ్ళు అండి అవి హార్వెస్ట్ చేస్తున్నాను. ఒక 3 ఉన్నాయి. పచ్చికాయలు అయితే ఉన్నాయండి ఒక 8-9. చూడండి చక్కగా కనిపిస్తున్నాయి రెడ్ ముగ్గిపోయిన మిరపకాయలు. చెరీ టమాటాస్ హార్వెస్ట్ చేస్తున్నానండి. ఒక కాయలు అయితే ఎక్కువ ఉన్నా కానీ ముగ్గుని ఒక 4-5 ఉన్నాయి పళ్ళు చెరీ టమాటా పళ్ళు. మళ్ళీ మొక్క పుంచితే పాడైపోతాయని హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇవి ఒక 2 మంత్స్లో తయారైపోయినాయండి. ఇవి నేను చెర్రీ టమాటా పళ్ళు వేసాను మట్టిలోని చిదిపేసి. 2 మంత్స్ పట్టిందండి ఇలా తయారవడానికి.
బట్ చాలా హ్యాపీగా ఉందండి. టమాటా పళ్ళు ఇవాళ హార్వెస్ట్ చేసిన కాయగూరలు అండి. టమాటా పళ్ళు ఒక 6 వచ్చినాయి, చెర్రీ టమాటా. మామూలు టమాటా పళ్ళు ఒక 3 అండి. అండ్ మనకి మొక్కకూర, మొక్క తోటకూర. పువ్వులైతే ఇవి వచ్చినాయండి, పూజకి సరిపోయినాయి. మందార పూలు, గులాబీ పూలు అండ్ ఎల్లో కలర్ పువ్వు పేరు మర్చిపోతుందండి, అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇంకో. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే. బ్రెడ్ రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి, వాళ్ళు షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ పిల్లలకి పెద్దలకి కూడా చాలా హెల్దీ స్నాక్. ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా బూస్టప్ అవుతుందండి పిల్లలకి. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అండ్ మనకి ఇంగ్రీడియంట్స్ మిల్క్ అండి, ఒక టీ గ్లాస్, ఎగ్ ఒకటి అండ్ ఒక 8 బ్రెడ్స్కి అండి, ఇది సరిపోతుంది 8 బ్రెడ్స్కి. అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అండి, ఫుల్ గ్లాస్ తీసుకున్నాను కానీ యాజ్ పర్ అవర్ చాయిస్ మనం బ్రెడ్ సైజ్ తీసుకోవచ్చండి. చిన్నదన్నా పర్లేదు, పెద్ద ప్యాకెట్ అన్నా పర్లేదు. బౌల్ తీసుకుని బౌల్లో మనం ఎగ్ వేయాలండి చితక్కొట్టి. దాన్ని మనం ఫోర్క్తో బీట్ చేయాలి ఒక 3 సెకండ్స్. దెన్ షుగర్ యాడ్ చేయాలండి, షుగర్ హాఫ్ గ్లాస్ చాలండి. ఫుల్ గ్లాస్ తీసుకున్నాం కానీ హాఫ్ గ్లాస్ సరిపోయింది. నేను దాన్ని మళ్ళీ మిల్క్ యాడ్ చేశాను దాంట్లోకి. దాన్ని మళ్ళీ బీట్ చేయండి. బీట్ చేసాక మిల్క్ యాడ్ చేయాలండి. మిల్క్ యాడ్ చేసాక మరి ఒక 5 సెకండ్స్ బీట్ చేస్తే సరిపోతుంది. ఇన్స్టెంట్ స్నాక్ అండి, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇంట్లో మనకి ఈ 4 మనకి షుగర్ ఎలాగా ఉంటుంది, పాలు ఎలాగా ఉంటాయి, గుడ్లు కూడా ఉంటాయి కదండి. ఓన్లీ బ్రెడ్ అన్నది చూసుకోవాలంతే. ఇప్పుడు ఎలాగా మనం అన్నీ తెచ్చుకుని పెట్టుకుంటున్నాం కదండి క్వారంటైన్లోని, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. బ్రేక్ఫాస్ట్ కన్నా బాగుంటుందండి, లేకపోతే స్నాక్స్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కన్నా చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుందండి. బ్రెడ్ తీసుకుని అలా ముంచాలండి, ఇటు అటు అటు ఇటు ముంచి దాన్ని ప్యాన్ మీద ఆయిల్ వేసుకుని దాని మీద అలా పెట్టాలండి, టోస్ట్ చేయాలి. ఒక 2 సెకండ్స్ మళ్ళీ తిరిగేయాలండి బ్రెడ్ని, సో దట్ 2 సైడ్స్ టోస్ట్ అవుతుంది. చూసారు కదండి ఆ కలర్ వచ్చి రావాలి. సో 5 మినిట్స్ రెడీ అయిపోయిందండి ఇన్స్టెంట్ బ్రెడ్ రెసిపీ, చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు అయితే అసలు వదలరండి, ఒకసారి మీ టేస్ట్ చూపించారేంటని.